హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక చాపీ ట్రేడింగ్ సెషన్ ఇవాళ మనం చూస్తున్నాం. ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. 11,887 అండ్ 11,932 ఇవాళ డే ఓపెనింగ్ హై. మళ్ళీ దరిదాపులో కూడా మార్కెట్స్ వెళ్ళిన దాఖలాలు మనకు కనిపించలేదు. ఈ లెక్కన ఒక 40 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా మనం చూసాం వరుసగా 2 రోజుల పాటు లాభాలు, ఇవాళ వరుసగా 3వ రోజు కూడా మార్కెట్స్లో లాభాలు కొనసాగుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆశించిన స్థాయిలో పెద్ద మనకి స్పర్టన్ రావట్లేదు. అక్కడక్కడే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఇంకా చెప్పాలంటే నెగిటివ్ దిశలో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనం గత కొద్ది కాలం నుంచి గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ కొద్దిగా పాజిటివ్ కనిపిస్తున్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు. 2.5% పైగా లాభాలతో 2 ఇండెక్స్లు ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకుంది. మళ్ళీ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ బయింగ్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ చెప్పుకోదగ్గ స్థాయిలోనే లాపడ్డం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 145 పాయింట్స్ దాకా ప్లస్లో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది ఇవాళ కూడా. అండ్ మనకి ఎల్లుండి బడ్జెట్ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయాలు బడ్జెట్లో రావచ్చన్న ఒక దీని నేపథ్యంలో వన్స్ మదర్ ఆఫ్ ఆల్ న్యూస్ బడ్జెట్ వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంతవరకు కొద్దిగా ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఐబీ హౌసింగ్, ఎన్ఎండిసి, అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ కొద్దిగా పుంజుకుంది 3% మేర. ఆస్టర్ డిఎం ఇది కూడా కొద్ది రోజు నుంచి లైమ్లైట్లో ఉంది. హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్, బెంగళూరులో కొత్తగా ఒక హాస్పిటల్ వీళ్ళు ఓపెన్ చేశారు. దాంతో ఈ స్టాక్లో మళ్ళీ నిన్న లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి యాక్టివిటీ ఉంది. ఇవాళ కొద్దిగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నాం. ఆస్టర్ డిఎం, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, పిఎన్సీ ఇన్ఫ్రా, అరవింద్, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో అరవింద ఫార్మ మళ్ళీ వాళ్ళ ప్లాంట్కి యుఎస్ ఎఫ్డిఏ నుంచి నోటీసులు రావడం, దాంతో ఈ స్టాక్ మళ్ళీ ఒక 3% దాకా దిగివచ్చింది. యునైటెడ్ స్పిరిట్స్, ఐషర్ మోటార్స్ అండ్ పాలిమెడ్ అండ్ భారత్ రోడ్ నెట్వర్క్స్, జెటైర్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ కొనసాగుతుంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతున్నాయి. ఇవాళ ఓపెనింగే డే హై, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన సందర్భం మనకు కనిపించట్లేదు. బట్ స్టిల్ మార్కెట్స్ కొద్దిగా చాపీగా ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఎలా చూస్తున్నారు రిమైనింగ్ ట్రెండ్ని? అండ్ ఎల్లుండి బడ్జెట్ కోసం మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి, అందువల్లే ఇలాంటి లాక్ లస్టర్ ఇది అనుకోవచ్చా? ఐ థింక్ మనకి నిఫ్టీ కనుక వ్యూ మనం తీసుకుంటే కనుక రేంజ్ అనేది కొద్దిగా షిఫ్ట్ అవుతుందండి. డౌన్ సైడ్ రేంజ్ ఏదైతే ఇన్ని రోజులు మనం 11,620 అనుకున్నాం, ప్రాబ్లీ ఏదో ఒక 100 పాయింట్స్ అప్పర్ బేస్ అనేది షిఫ్ట్ అవ్వడం చూస్తున్నాం. సో 11,730 అండ్ 750 మధ్యలో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ 11,821 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక షార్ట్ టర్మ్గా ఉంటుంది. సో మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈవెంట్ని ముందే డిస్కౌంట్ చేస్తాయండి. మేబీ ఆఫ్టర్ ద ఈవెంట్ రియాక్ట్ అవటం మనం చూస్తాం, అది కూడా ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్, 1 or 2 డేస్ రియాక్షన్ ఉంటుంది. సో రేపు మనకి ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ, అదేవిధంగా ఎల్లుండి బడ్జెట్ ఉంది. కాబట్టి 2 ఈవెంట్స్లో ప్రాబ్లీ స్మార్ట్ మనీ ఎక్కడైతే ప్లే చేస్తుందో ఆ లెవెల్స్ దగ్గరే మనకి రేపు ఎక్స్పైరీ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. సో వన్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫాలో ఆన్ బయింగ్ అనేది మార్కెట్లో లేదు. సో లాస్ట్ 2 డేస్లో మార్కెట్ పెరుగుతున్నప్పటికీ హైయర్ లెవెల్స్లో మనం సెల్లింగ్ రావటం చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే కనుక సెక్టర్ రొటేషన్స్ తోటే మార్కెట్ పెరుగుతుంది. ఇట్స్ నాట్ దట్ అన్ని సెక్టర్స్ పెరుగుతున్నాయి కాబట్టి నిఫ్టీ పెరుగుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ గత 2 రోజులుగా మనం చూస్తే కనుక మెటల్స్ చాలా వీక్గా ట్రేడ్ అవడం చూసాం. అండ్ ఈరోజు ఆ సెక్టర్ అనేది స్ట్రాంగ్ అయింది. అండ్ ఇన్ని రోజులు డిఫెన్సివ్ సెక్టర్స్, ఫార్మా, ఐటీ అనుకున్న సెక్టర్స్ రెండు కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. సో మెయిన్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఫినాన్షియల్ స్పేస్లో ప్రాబ్లీ అక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అది కూడా ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతేనో HDFCs కానీ, బజాజ్ ట్విన్స్ కానీ ఇలాంటి స్టాక్స్లోనే మనకు ట్రేడింగ్ ఆర్ మేబీ బయింగ్ అనేది ఎక్కువ అవటం చూస్తున్నాం. సో దానివల్ల నిఫ్టీ మేనేజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ 11,810 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఒక 70-80 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అవుతే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఒక 50 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మేబీ 12,004 నుంచి 12,100 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కూడా సిమిలర్ చార్ట్స్ మనం చూస్తున్నాం. సో 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక అరౌండ్ 30,850-900 మధ్యలో ఉంది. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఆ లెవెల్కి వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ రావటం చూస్తున్నాం. స్టాక్స్ లైక్ దివాన్ హౌసింగ్, ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇండియా బుల్ హౌసింగ్, ఇలాంటి స్టాక్స్లో రికవరీ రావటం చూస్తున్నాం, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వీక్ స్టాక్స్లో ఎప్పుడైతే రికవరీ వస్తుందో మార్కెట్ అనేది సస్టైన్ అవటం మనం చూడలేదు గతంలో కూడా. మేబీ ఈ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా ఇంకో 5-7 or 10% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకంటే హెవీలీ బీటెన్ కాబట్టి షార్ట్ కవరింగ్ ఆర్ మేబీ పుల్ బ్యాక్స్ కూడా అంతే స్టీప్గా వస్తాయి. సో పుల్ బ్యాక్స్ వచ్చాయి కదా, బాటమ్ అవుట్ అయింది కదా అనుకుని వీ షుడెంట్ ఎంటర్ దీస్ స్టాక్స్. సో డెఫినెట్లీ
మేబీ ఇంకో 1-2 quarters చూడాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఫండమెంటల్స్ కానీ లేకపోతే టెక్నికల్ బౌన్సెస్ కానీ చాలా షార్ప్గా ఉండి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ దివాన్ హౌసింగ్ 110 క్రాస్ అవుతేనే మళ్ళీ లాంగ్ పొజిషన్స్ తీసుకునే అటెంప్ట్ చేయాలి, అదర్వైజ్ ఆ స్టాక్ని టచ్ చేయకూడదనే నా ఉద్దేశం. సో ఆల్రెడీ స్టాక్ మనకి 180-200 నుంచి క్లోజ్ టు 70s దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 80s ట్రేడ్ అవుతుంది. సో పుల్ బ్యాక్ స్టీప్గా ఉండి సమ్ చేంజెస్ అవుతేనే తప్ప ఇలాంటి స్టాక్స్ టచ్ చేయదు, అదర్వైజ్ ఈ స్టాక్స్ అనేవి కూడా ట్రేడింగ్ బౌన్సెస్ కానీ భావిస్తాం. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఈ మధ్య కొద్దిగా రియాలిటీ స్పేస్లో యాక్టివిటీ కనిపిస్తుంది, లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గత వారం అంతా పెరగడం చూసాం, బట్ నిన్న బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అందులో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఈ మధ్య కొద్దిగా పెరుగుతుంది. డిఎల్ఎఫ్ ఫర్ ది మ్యాటర్ వరుసగా 2 months తర్వాత అనుకుంటాను 6th స్ట్రేట్ సెషన్ డిఎల్ఎఫ్లో కూడా బయింగ్ యాక్టివిటీ ఉంది. సో రియాలిటీ స్పేస్లో ఏమైనా న్యూస్ ఉందా, ఆర్ఎల్స్ ఏదైనా న్యూస్ కోసం మార్కెట్ అవాయిడ్ చేస్తుంది అనుకోవాలా అంటే ఈ సెక్టార్ పరంగా అండ్ ఓవరాల్గా ఎలాంటి పర్స్పెక్టివ్ మీకు ఉంది? ఎగ్జాక్ట్లీ అండి, మనకి రియాలిటీ రంగం అనేది ఆల్మోస్ట్ కొద్దిగా బడ్జెట్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. వన్ కుడ్ బి లైక్ అఫోర్డబుల్ హౌసింగే కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు అనేది కొద్దిగా మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. సో అఫోర్డబుల్ హౌసింగ్ దృష్ట్యా ఎందుకంటే మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో కొద్దిగా ఆల్మోస్ట్ లైక్ 1 trillion మనం స్పెండ్ చేస్తాము అన్న టైంలో ఒక చిన్న ప్రామిస్ చేయడం జరిగిందండి, $1 trillion అనేసి. సో ఈ యాంగిల్లో చూసుకుంటే నెక్స్ట్ 5 years అఫోర్డబుల్ హౌసింగ్కి బాగుండబోతుంది అనే అంశం మీద ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ కూడా, ప్రెస్టీజ్ కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, శోభా రియాలిటీ కానివ్వండి, ఇలాంటి ప్లేయర్స్ సన్టెక్ రియాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ హౌసింగ్లో ఈ దృష్టిలో కొద్దిగా ఎంటర్ అవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేబీ కొద్దిగా బడ్జెట్ రిలేటెడ్ ర్యాలీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనము ఇక్కడ నుంచి కూడా బడ్జెట్ నుంచి కూడా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్ అండి, ఎందుకంటే మనం ఇంతవరకు కూడా ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ని పెట్టుకుంటూ వస్తున్నాం, బట్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ కంటే కూడా ఫిస్కల్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అవుతుందండి. సో అదొకటి గుర్తించాల్సిన అవసరం, ఎందుకంటే మనకి హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఎర్లీ 90s నుంచి కూడా మనం గ్రోత్ చూసుకున్నప్పుడు కూడా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగినప్పుడే మనకి గ్రోత్ అనేది కూడా కనబడింది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ స్క్వీజ్ కూడా జరుగుతుందండి ఇప్పుడున్న టైమ్స్లో. సో ఇదేంటంటే గ్రోత్ జరగట్లేదు, గ్రోత్ హట్ అవుతుంది కాబట్టి, అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ వలన కూడా గ్రోత్ హట్ అవుతుందండి. వీఆర్ ఎట్ కంఫర్టబుల్ లెవెల్స్ ఇన్ఫ్లేషన్ బిలో లైక్ 4% అనేది ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనే డీసెంట్ బాత్. కాకపోతే ఏంటంటే దేర్ హ్యాస్ టు బి సంథింగ్ సమ్ మెకానిజం టు కిక్ స్టార్ట్ ద ఇకానమీ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా డిమాండ్ యాంగిల్లో అండ్ డిమాండ్ సిచ్యువేషన్ అనేది బెటర్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఫిస్కల్ డెఫిసిట్ కంటే కూడా ఫిస్కల్ డిసిప్లిన్ పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి క్రెడిట్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్బీఐ రేట్ కట్స్ దగ్గర ఎలా పాస్ ఆన్ చేస్తారు అనేది ఒక మెకానిజం, అండ్ దాంతోపాటు హౌసింగ్ ఫైనాన్సెస్ కంపెనీస్ మీద కూడా కొద్దిగా వాచ్ సూపర్వైజరీ పవర్స్ పెంచుతూ ఆర్బీఐకి ఇవ్వడం అనేది ఇవన్నీ కొద్దిగా గుడ్ న్యూస్. కాకపోతే ఏంటంటే మన క్రెడిట్ గ్రోత్ అనేది మనకి మార్కెట్లో కనబడితే మనకి ఆర్బీఐ తగ్గిస్తున్న రేట్లు కూడా మార్కెట్లో కిక్ ఇన్ అవ్వాలండి, అది మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుంటే దెన్ వీల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా వీఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే మనం వీఆర్ నాట్ దాట్ కంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో మనకు ఒక నీష్ మార్కెట్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ దగ్గర మాట్లాడుకోవాలనుకుంటే కూడా మనము ఫిస్కల్ డెఫిసిట్ టు జీడిపి చూసే బదులు డెట్ టు జీడిపి చూసే వీఆర్ నాట్ కంఫర్టబుల్, 61% లెవెల్స్లో ఉన్నామండి. ఆల్ మేజర్ మార్కెట్స్ ఆర్ అబౌవ్ 100%. సో ఇక్కడ మనకు కంఫర్ట్ ఉంది కాబట్టి మేబీ కొద్దిగా లీవే తీసుకోవచ్చు ఫిస్కల్ డెఫిసిట్ దగ్గర తీసుకొని, ఐ థింక్ వీ షుడ్ వర్క్ టువర్డ్స్ యూనో గ్రోత్ అనేది కిక్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఎలాంటి సెక్టర్స్ అటెంప్ట్ చేయాలంటే ఐ థింక్ యూ షుడ్ యూనో అంటిల్ మనకి క్రెడిట్ గ్రోత్ ఇంప్రూవ్ అయ్యి అండ్ మనకి రేట్ కట్స్ అనేది ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ట్రాన్స్ఫర్ అయ్యేంతవరకు కూడా అట్లీస్ట్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్న స్టాక్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. మనం చెప్తూ వస్తున్నాం టైర్స్ ఈజ్ వన్ సచ్ సెక్టర్, రీసెంట్గా కూడా యాంటీ డంపింగ్ డ్యూటీస్ కూడా పెంచడం అనేది, అండ్ ఐ థింక్ టైర్స్ విల్ డూ గుడ్ అండి. వాల్యుయేషన్ వైజ్గా 9-10 multiples ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఐ థింక్ టైర్ సెక్టర్స్ని మీరు రాడర్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో అది ఫండమెంటల్ పర్స్పెక్టివ్ ఆన్ డిఫరెంట్ సెక్టర్స్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ మంగళగిరి నుంచి ఆసిఫ్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మరో కాల్. హలో, అడగండి బాలా. ఓకే, కొన్ని మెయిల్స్ పిక్ చేద్దాం. శివరామ్ మెయిల్ చేస్తున్నారు, ఆల్కెమ్ హోల్డ్ చేస్తున్నారట, 2,200 rupees హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆల్కెమ్? ఆల్కెమ్ రియాలిటీ అండి, ఆల్కెమ్ ల్యాబ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. 1710 దగ్గర ప్రస్తుతం స్టాక్ కోట్ అవుతుంది, 2,200 దగ్గర పిక్ చేశారు. ALKEM ఫార్మా బేస్డ్ కంపెనీ. యా, ఐ థింక్ ఓవరాల్ స్టాక్ కొద్దిగా బేరిష్లో ఉందండి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగా ఇది కూడా. సో 2469 దగ్గర ఇది టాప్అట్ అవటం చేసాం లాస్ట్ ఇయర్ జనవరిలో. ఐ థింక్ ఈ స్టాక్లో ప్రాబ్లీ పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఇది 1578 అనేది 2018 ఆగస్ట్లో, సో అది కూడా బ్రీచ్ చేసింది 1670 ఈ మంత్లో రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్, హార్డ్లీ 10,000-15,000 పర్ డే ట్రేడ్ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్లీ ఐ డోంట్ సజెస్ట్ అండి. ప్రాబ్లీ ట్రేడింగ్ స్టాప్ అరౌండ్ 1500 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని
ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 1825 అబోవ్ ఒకవేళ 1 or 2 days క్లోజ్ అయితే ప్రాబ్లీ స్వింగ్ హై 3 months హై చూస్తే కనుక 1987 ఉంది. మేబీ ఆ లెవెల్ వస్తే కనుక 200 rupees మీకు లాస్ ఉన్నా కూడా కట్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరు ఫార్మాలోనే ఉండాలి అంటే ప్రాబ్లీ దివీస్ ఈజ్ ఏ బెస్ట్ బెట్ ఈ స్టేజ్లో నా ఉద్దేశం. మంచిర్యాల నుంచి రాయుడు మరొక అడగండి రాయుడు గారు. సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఈ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. ఈ యొక్క ఈ ఓకేనండి తర్వాత ఓకేనండి మీరు టీవీ వాళ్ళని తగ్గించి మరొకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి, అప్పుడు మనం మీ డౌట్ ఏదైనా ఉంటే క్లారిఫై చేద్దాం. మరొక కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి. తనేజ ఏరోస్పేస్ దీపక్ ఫర్టిలైజర్స్ తీసుకోవచ్చా? తనేజ ఏరోస్పేస్ అండ్ దీపక్ ఫర్టి ఎంత కాలం పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 6 months సార్. 6 months లో దీపక్ ఫర్ట్ అండ్ తనేజాలో మనం ఏమైనా అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ నోండి, మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా వీకెస్ట్ అమంగ్ ద ప్యాక్. సో డెఫినెట్లీ తనేజ ఏరోస్పేస్ ఈజ్ ఓన్లీ ఐ థింక్ హార్డ్వేర్ మేకింగ్ ఆఫ్ ఏరోస్పేసెస్ వీటికి చేస్తారు వాళ్ళు. సో 25 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ మనం కంటిన్యూస్లీ చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉంది. 135 rupees నుంచి 1 bar కూడా మనకి అప్ మూవ్ లేదు మంత్లీ చార్ట్స్ కనుక చూస్తే. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్కి షార్ట్ టర్మ్ పనికిరావు. సో వీ షుడ్ అవాయిడ్ అనే నా ఉద్దేశం. అండ్ దీపక్ ఫర్టిలైజర్ కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద స్టాక్ అనిపిస్తుంది, ద వెయిట్ హెస్ ఫాలెన్. సో ఆల్మోస్ట్ మనకి 400-450 నుంచి క్లోజ్ టు 130-140 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత పడ్డాయి. సో 6 months ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ మేజర్ చేంజెస్. మేబీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే రావచ్చు, కానీ అదర్వైజ్ ఇలాంటి స్టాక్స్లో మీరు యూ షుడెంట్ బై ఫర్ షార్ట్ టర్మ్. సో డెఫినెట్లీ రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది మెయిలర్స్ అండ్ కాలర్స్ చూద్దాం. సురేష్ బాబు మెయిల్ చేస్తున్నారు. ఐషర్ మోటార్స్ 24,050 rupees తీసుకున్నారట 17 shares. యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో? ఐషర్ మోటార్స్లో యావరేజ్ చేసుకునేంత ఇది కనిపిస్తుంది పొటెన్షియల్ ఇప్పుడు? నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ లీవ్ ద పొజిషన్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఆటో సేల్స్ కూడా, ఇన్ఫాక్ట్ 2-wheeler సేల్స్ కూడా చాలా బ్లీగా రావడం జరిగిందండి. మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్న ఓపెనింగ్ కమెంట్స్లో బజాజ్ కానివ్వండి, ఈషర్ కానివ్వండి, ఇవన్నీ సేల్స్ అందరూ ఆల్మోస్ట్ 5-7% డిక్లైన్ చూపించారు మనకు ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ చూసుకుంటే. అండ్ ఇంకా వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అండి మనకి ఆటో సేల్స్లో కూడా, ఆటోలో కూడా. ఎందుకంటే మనకి BS6 రాబోతుంది అండ్ దే ఆర్ నాట్ మెనీ మోడల్స్ ఫర్ BS6 కంప్లైంట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ ఎవరికి ఎలాంటి మార్కెట్ షేర్ దొరుకుతుంది, దాంతోపాటు న్యూ మోడల్ లాంచెస్ కూడా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ మనకి హీరో కూడా హిమాలయన్కి కాంపిటేటివ్గా పల్స్ అనే బైక్ లాంచ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్, రిసెప్టివ్ అండ్ ప్రైస్ యాంగిల్లో కూడా అట్రాక్టివ్గా కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ రన్ చేయండి, యావరేజ్ మాత్రం ఇప్పుడు ఈ టైంలో వద్దని చెప్తానండి. ఒక్కసారి ఇండస్ట్రీ సెటిల్ అయిన తర్వాత, ఒక పాయింట్ తర్వాత కంఫర్టబుల్ లెవెల్ వచ్చిన తర్వాత మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. హైదరాబాద్ నుంచి నరేష్ మరొక హలో. హలో హలో అడగండి నరేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి. హెవెల్స్ ఇండియా అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీసుకుందాం అనుకున్నానండి. సో యువర్ సజెషన్ ఆన్ దోస్ టూ స్టాక్స్. ఎల్విబి ఎందుకు అనుకుంటున్నారు? ప్రైస్ ఒకటేనా, ఫ్యాక్టర్ ఇంకా ఏమైనా ఉందా? లక్ష్మీ విలాస్ ప్రైస్ ఒకటి అండ్ సి రీసెంట్ న్యూస్ వచ్చేసి ఇండియా బుల్స్ ఇస్ గోయింగ్ టు మర్జ్ విత్ దట్ బ్యాంక్, రైట్? అవునండి. ఓకే, సో కార్పొరేట్ యాక్షన్ దృష్టిలో ఉంచుకుని ఎల్విబి పిక్ చేద్దాం అనుకుంటున్నారు. ఇస్ ఇట్ ఎ వైస్ చాయిస్? నో అండి, నాట్ ఏ గుడ్ ఐడియా. ప్రాబ్లీ మీకు మర్జింగ్ తర్వాత కూడా పర్ఫామ్ చేస్తుందని గ్యారంటీ అయితే లేదు. వాట్ ఎవర్ కంపెనీ దే మర్జ్ ఇండియా బుల్స్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ సో గ్రేట్ యాక్చువల్ ఇండియా బుల్ హౌసింగ్. సో రెండు స్టాక్స్ కూడా లాస్ట్ 1 year హాఫ్ అవటం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ని చేజ్ చేసుకుంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఇన్ కేస్ బ్యాంకింగ్లోనే ఉండాలి, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ అంటే కనుక ప్రాబ్లీ మిడ్ క్యాప్ స్పేస్లో అదే ప్రైస్లో అంటే ప్రాబ్లీ 100-110 మధ్యలో మీరు ఫెడరల్ బ్యాంక్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ లాస్ట్ 7-8 months ఆర్ 1 year చూస్తే కనుక క్లోజ్ టు 40-50% పెరిగినప్పటికీ చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా కూడా. సో మేబీ 30-40% ఇన్ ద నెక్స్ట్ 1-1.5 years వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫెడరల్ బ్యాంక్ చూస్ చేసుకోమన్న సజెషన్. అండ్ హ్యావెల్స్ ఐ థింక్ యూ నీడ్ నాట్ థింక్ అండి, డెఫినెట్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. మేబీ సమ్ కరెక్షన్స్ రావచ్చు మార్కెట్లో. ఇంతకుముందు కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 800 దాకా వెళ్ళి 700 దాకా కరెక్ట్ అవడం చూసాం. సో 10-15% కరెక్షన్స్ కామన్ ఈ స్టాక్లో. సో డెఫినెట్లీ 30% మీరు ఇమీడియట్లీ కొనొచ్చు అరౌండ్ 780 దగ్గర.
అండ్ మేబీ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వస్తే కనుక 700 దాకా రావచ్చు, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని 10-15% కరెక్షన్ లో హావెల్స్ మీరు తప్పకుండా కొనుక్కోండి. బళ్ళారి నుంచి బాల మరో కాలర్. హలో, అడగండి బాల గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. యాక్చువల్లీ నేను మదర్సన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నానండి లాంగ్ టర్మ్, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్. సో హై ప్రైస్ లో ఇన్వెస్ట్ చేశాను, ప్రెసెంట్ అది 120 ఉంది లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. ఓకే, సో అది మన యావరేజ్ చేసి ఏమైనా యావరేజ్ చేసి నెక్స్ట్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? సో యావరేజింగ్, సో ఒకటండి యావరేజింగ్ అండ్ ఆటో రిలేటెడ్ అండి. వీళ్ళకి యూరోపియన్ ఎక్స్పోజర్ ఎక్కువ అండి, మనం అక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. కొద్దిగా యూరోపియన్ మార్కెట్స్ అండ్ అన్సర్టీ కొనసాగుతుంది బ్రెక్సిట్ యాంగిల్లో, అండ్ దాంతోపాటు వాళ్ళ బేస్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనే యాంగిల్లో కొద్దిగా అన్సర్టీ కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రైస్ యాంగిల్లో కొద్దిగా పర్వాలేదని అనిపిస్తుంది, కాబట్టి మీరు కొద్దిగా హై ప్రైస్లో తీసుకున్నారు అండ్ ఇన్ఫాక్ట్ దాని తర్వాత మనకి హాఫ్ అవడం కూడా చూసామండి మదర్సన్ సుమి. నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా వెయిట్ చేయండి, యా డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆటో సెక్టర్ కొద్దిగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదండి. స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంది అండ్ వీళ్ళని ఆల్మోస్ట్ టేక్ ఓవర్లో కూడా దే ఆర్ లైక్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. దే హవ్ డన్ కపుల్ ఆఫ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ ఆల్సో. కాకపోతే ఏంటంటే ఇదంతా టైం పడుతుందండి, కొద్దిగా లైక్ అనదర్ 2 ఇయర్స్ అనే టైప్లో అనుకోవచ్చు. అట్లీస్ట్ ఆటో సెక్టర్ కూడా లైమ్ లైట్ రావడానికి అనదర్ 6 మంత్స్ పడుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్, ఏదైనా ప్రైస్ పాయింట్ అనుకుని మీరు ఒక 6 మంత్స్లో డెఫినెట్లీ యావరేజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ మాత్రం అట్లీస్ట్ 1.5 to 2 ఇయర్స్ పెట్టుకోవాలండి మదర్సన్ సుమికి. హైదరాబాద్ నుంచి వీరారెడ్డి మరో కాలు, అడగండి వీరారెడ్డి గారు. హలో, చెప్పండి సార్. కాస్ట్రాల్ ఇండియా షార్ట్ టర్మ్ కి ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? కాస్ట్రాల్ షార్ట్ టర్మ్ అంటే ఎంతకాలం అండి మీ దృష్టిలో? 6 మంత్స్ అండి. ఓకే, కాస్ట్రాల్ ఫర్ 6 మంత్స్. నో, డెఫినెట్లీ అవాయిడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2014 లోస్ టచ్ అవుతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 136. ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రీచ్ అవుతాయో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ట్రేడింగ్ బౌన్సెస్ అనేది ఉంటాయండి, సో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ లీవ్ ఇట్ అని నా ఉద్దేశం. ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా మాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 144 or 150, అంటే ఇక్కడ నుంచి అబౌట్ 15-20 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ మీరు కొనాలి అనుకుంటే కనుక 122 కిందనే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 10 రూపీస్ కింద స్టాప్ లాస్, అబౌట్ 15 రూపీస్ అప్ సైడ్ ఉంది, కాబట్టి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, అండ్ అనిల్ కుమార్ మెయిల్ చేశారు మ్యూచువల్ ఫండ్స్ గురించి. 10,000 రూపాయలు మీరు మెన్షన్ చేసిన 4 ఫండ్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయండి, ఎందుకంటే మీరు చాలా చక్కగా లార్జ్ క్యాప్ ఒకటి అండ్ కొన్ని స్పెసిఫిక్గా మల్టీ క్యాప్ అండ్ ఎమర్జింగ్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని డైవర్సిఫికేషన్ చేసుకుని ఉన్నారు. సో యూ కెన్ గో హెడ్ విత్ దట్ పోర్ట్ఫోలియో అండి. 4 ఫండ్స్ 2,500 చెప్పిన మీరు డివైడ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోపికృష్ణ మెయిల్ చేస్తున్నారు, టాన్లా సొల్యూషన్స్ 58 పిక్ చేశారట 500 షేర్స్ను, ఎగ్జిట్ ఆర్ కంటిన్యూ టాన్లా? ఇది కూడా 40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే, చాలా సంవత్సరాల పాటు కన్సల్టేషన్ అయిన తర్వాత. సో ఇక్కడ బ్రేక్అవుట్ లాంటిది ఏమైనా వచ్చింది అనుకోవాలా, ఆర్ఎల్స్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ బ్రేక్అవుట్ వచ్చిందండి. ఎప్పుడైతే 2010 హై బ్రీచ్ అయిందో 9 ఇయర్స్ హై బ్రీచ్ అయింది స్టాక్. బట్ ఇలాంటి స్టాక్స్ అంతే ఫాస్ట్గా ఫాల్స్ కూడా ఉంటాయి. సో మీరు కొన్న ప్రైస్ కిందనే ఉంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ ప్రొటెక్టివ్ స్టాప్ నా ఉద్దేశంలో. సో 72 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో పొటెన్షియల్ ఇది 90-94 దాకా అప్ సైడ్ వెళ్ళేటట్టు అయితే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ టు బి ఆన్ సేఫ్ సైడ్, మీ కాస్ట్ ఏదైతే ఉందో అరౌండ్ 60 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. హైదరాబాద్ నుంచి హరికృష్ణ మరో కాలర్, అడగండి హరికృష్ణ గారు. ఎల్టీ ఫుడ్ షేర్ గురించి అడగండి. ఎల్టీ ఫుడ్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారు? తీసుకుందాం అనుకుంటున్నాను షార్ట్ టర్మ్, ఒక 6 మంత్స్ వరకు. సో ఆల్ ఇవాళ వచ్చిన కాల్స్ అన్ని మోస్ట్లీ షార్ట్ టర్మ్ కాల్స్, దట్ టు 6 మంత్స్ ఇస్ ద టైమ్ హొరైజన్. సో ట్రేడింగ్ బెట్స్ కోసం జనాలు పిక్ చేసుకుందాం అనుకుంటున్నా? డెఫినెట్లీ నో అండి. ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ఆర్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ప్రైస్కి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. సో ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం ఏ స్టాక్ అయితే కిందకు వస్తూ ఉంటుందో అది ఇంకా కిందకు వస్తుందని. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ ఉంటాయి ఆల్వేస్. సో మీరు స్టాక్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏ స్టాక్ అయితే హయ్యర్ హైస్ ఫామ్ అవుతుందో వాటిలో కరెక్షన్స్ వచ్చినప్పుడు కొంటే ఐ థింక్ విల్ మేక్ మనీ ఇన్ షార్ట్ టర్మ్ అండి. సో డెఫినెట్లీ మీరు చూస్ చేసుకున్న స్టాక్ లోవర్ లోస్ అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఎల్టీ ఫుడ్ ఏదైతే దావత్ రైస్ కంపెనీ. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. సో మనం ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవాలండి షార్ట్ టర్మ్ ఉన్న. అఫ్ కోర్స్ దానిలో కూడా స్టీప్ కరెక్షన్స్ ఉంటాయి, స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ 109 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 96 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ పడితే కనుక అరౌండ్ 96 దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 88 కింద స్టాప్ పెట్టుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ 6 మంత్స్లోనే ఇది ఇట్ కెన్ గో అప్ టు 127 or 130 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. తెనాలి నుంచి బాబు కాలర్ ఉన్నారు. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి, చెప్పండి. రాజేందర్ గారు సార్, చెప్పండి.
లాంగ్ టర్మ్ కోసం ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, టాటా గ్లోబల్ బ్యావరేజెస్ కొనుక్కోవచ్చా సార్? ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండ్ టాటా గ్లోబల్. యా, ఫెడరల్ బ్యాంక్ అండ్ టాటా గ్లోబల్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ బాటమ్ అవుట్ అయిపోయినాయి రెండు కూడా. సో ఈ రెండు కూడా మంచి ఐడియాస్, బట్ ఇక్కడ నుంచి ఒక 10-15-20% కూడా కరెక్ట్ అవుతాయండి మార్కెట్స్ పడినప్పుడు. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ ఎస్ బ్యాంక్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే అది 2013-2014 లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే స్టాక్స్ 4-5 ఇయర్స్ కింద లో కింద ట్రేడ్ అవుతాయో వాటిలో కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ని మనం ఓన్లీ ట్రేడింగ్కే యూజ్ చేయాలి తప్ప లాంగ్ టర్మ్కి కొనకూడదు. అఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ ఒకసారి మళ్ళీ 180-200 దాటింది అంటే కనుక లాంగ్ టర్మ్ బై వస్తుంది. బట్ ఈ స్టేజ్లో అయితే ఎస్ బ్యాంక్ని లాంగ్ టర్మ్ కోసం అయితే కొనకూడదు. ట్రేడింగ్ కోసం కొనాలి అంటే కనుక 86 కింద స్టాప్ లాస్ పెట్టి 140 టార్గెట్ కోసం ట్రై చేయొచ్చు. సో 1-2 మెయిల్స్ చూద్దాం. ప్రవీణ్ అడుగుతున్నారు, అశోక బిల్డ్ కాన్ అండ్ అశోక్ లేలాండ్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా? రెండు కూడా డీసెంట్ స్టాక్స్ అండి, కాకపోతే వాల్యుయేషన్ పరంగా మనం ఒకటి చూసుకోవాలండి, కంఫర్ట్ ఒకటి చూసుకోవాలి. ఈ అశోక బిల్కాన్ మనకు 140 లెవెల్స్ అవైలబుల్ ఉంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా బడ్జెట్ తర్వాత వెయిట్ చేయమని చెప్తానండి. బడ్జెట్ డైరెక్షన్ తర్వాత ఇన్ఫ్రా ఫోకస్ పైన, ఎందుకంటే ఎన్హెచ్ఐ సిటింగ్ ఆన్ 1.8 lakh crores ఆఫ్ డేట్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో కొత్త అవార్డ్స్ ఇచ్చే దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో నా ఒపీనియన్, ఇప్పుడు ప్రైస్ బాగానే రియాక్ట్ అయిందండి, 100 నుంచి కూడా రావడం చూసాం మనం, 93 లెవెల్స్ నుంచి రావడం చూసాం ప్రైస్. సో నా ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయండి, బడ్జెట్ తర్వాత మేబీ ఒక 1-1.5 week చూసిన తర్వాత డెఫినెట్లీ యూ కెన్ మేక్ అన్ అటెంప్ట్ అండి. కమింగ్ టు అశోక్ లేలాండ్, సేమ్ స్టోరీ అండి. మిగతా వాటిలో పోల్చుకుంటే కమర్షియల్ వెహికల్స్ ఆర్ ఆ లిటిల్ బిట్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రైసింగ్ యాంగిల్లో కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మేబీ యూ కెన్ ట్రై. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 2 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి, ఈ రోజు 90 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ ఇక్కడ నుంచి కూడా మేబీ కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఒక 30-40% క్యాపిటల్ డిప్లాయ్ చేసి అనదర్ 82-83 మధ్య కూడా ఇంకొక ప్రైస్ పాయింట్ దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు అండి. సో లాస్ట్ మెయిల్ ఒకటి, గణేష్ మెయిల్ చేస్తున్నారు, బ్యాంక్ నిఫ్టీ 31,100 పుట్ తీసుకున్నారు, రేపే ఎక్స్పైరీ 80 rupees ప్రీమియంతో 31,100 పుట్ ఆప్షన్. ఐ థింక్ స్మార్ట్ మనీ అంతా 31,500 దగ్గర ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుందండి రేపటి ఎక్స్పైరీ కోసం. ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ నా ఉద్దేశంలో. ఇన్ కేస్ మీరు ఇఫ్ యూఆర్ లక్కీ నిన్నట్లో ఇస్ 31,105 మేబీ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎనీ టైమ్, రేపే ఎక్స్పైరీ కాబట్టి ఎనీ టైమ్ ఇన్ బిట్వీన్ వస్తే కనుక కవర్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.